హై గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీరు విక్రాంత్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీ హ్యావ్ ఆల్ న్యూ స్కోడా స్లావియా 1.5 TSI విత్ డిఎస్జి గేర్ బాక్స్. సో ఈ కార్ది ఈరోజు మనం డ్రైవ్ చేద్దాం. డ్రైవ్ చేసుకుంటూ ఈ కార్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. సో దిస్ ఈజ్ ద కార్ డాష్బోర్డ్. సో కార్లో కూర్చోగానే ఇమీడియట్లీ మనకి స్కోడా లోగో అనేది వస్తుంది. సో కార్కి పుష్ స్టార్ట్ బటన్ అనేది మనకి రైట్ సైడ్లో ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఆన్ చేయగానే మనకి ఆ ప్యూర్ ఇన్లైన్ 4 సిలిండర్ సౌండ్ ఉంటుంది కదా, అది మనకి తెలుస్తూ ఉంటుంది. మనం ఏసీ అనేది కొంచెం తగ్గిద్దాం. సో సీట్ బెల్ట్స్ ఫస్ట్. సో ఈ వీడియోలో నేను మీకు ఈ కార్ది యాక్సలరేషన్ కానీ లైక్ బ్రేకింగ్ కానీ లేకుంటే డ్రైవ్ చేసినప్పుడు స్టెబిలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో దీంట్లో మనకి డ్రైవ్ మోడ్స్ అనేది డిఎస్ అండ్ మాన్యువల్. సో మాన్యువల్ అంటే మనకి స్టీరింగ్ వీల్ మీద ప్యాడల్ షిఫ్టర్స్ ఉంటాయి. సో దీని త్రూ మనము గేర్ అప్ కానీ గేర్ డౌన్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం డ్రైవ్ చేసేది 1.5 లీటర్ డిఎస్జి గేర్ బాక్స్. సో డిఎస్జి గేర్ బాక్స్ తీసుకుంటే ఏంటంటే 7 గేర్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. అండ్ ఇక్కడ మీకు వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ ఐడ్లింగ్ సిస్టమ్ ఉంది. అండ్ ఫస్ట్ ఒకసారి యాక్సలరేషన్ చూద్దాం, దాని తర్వాత నేను అన్నీ కూడా చెప్తాను. సో ఈ కార్కి ఆటోమేటిక్ వైపర్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. సో కీపింగ్ ద గేర్ ఇన్ టు డి, ఫస్ట్ ఒకసారి ఇక్కడ నుంచి అక్కడ వరకు క్విక్ యాక్సలరేషన్ చూద్దాం నార్మల్ డి మోడ్లో. సో వితిన్ లైక్ షార్ట్ డిస్టెన్స్లో మనకి ఆల్మోస్ట్ 90 స్పీడ్ వరకు క్యారీ అనేది చేస్తుంది. సో స్పోర్ట్ మోడ్లో లిటిల్ బిట్ కొంచెం క్విక్ ఉంటుంది. లెట్స్ టేక్ లెఫ్ట్ టర్న్. సో ఇక్కడ కూడా సేమ్ మన స్పోర్ట్స్ మోడ్లో ఒకసారి మళ్ళీ ఒకసారి పవర్ అనేది చూద్దాము. సో ఆల్మోస్ట్ మనకి గేర్ షిఫ్టింగ్ అనేది మనకి ఇక్కడ 4000 తర్వాత గేర్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. సో లెట్స్ బ్రేక్. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా దీనికి చాలా బాగుంది, అంటే చాలా తక్కువ డిస్టెన్స్లో మనకి కట్ అనేది అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంత స్పోర్టివ్గా, అసలు కొంచెం కూడా కార్ది బాడీ రోడ్ అనేది లేదు. మీరు సౌండ్ వింటున్నారు కదా, దిస్ ఇస్ లైక్ అమేజింగ్ మ్యాన్. ఇంకా దీనికి ట్రాక్షన్ కంట్రోల్ కూడా మీరు ఆఫ్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, లైక్ ఏదైతే వెహికల్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంటుందో అది. సో ఇప్పుడు ఆఫ్ అనేది చేశాను. సో ఇప్పుడు నేను మాన్యువల్ యూజ్ చేస్తాను. సో ఒకసారి మళ్ళీ ఒకసారి 6200 దగ్గర రెడ్ లైన్, 6200 దగ్గర రెడ్ లైన్. అండ్ 3500 ఆర్పిఎం దగ్గరికి వస్తున్నప్పుడు మనం గేర్ డౌన్ షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఎంత తక్కువ డిస్టెన్స్లో ఎంత ఫాస్ట్గా యాక్సలరేషన్ అనేది పికప్ చేస్తుంది. సో ఈ కార్కి బేసిక్గా ఇది 1.5 లీటర్ అంటే 1498 సీసీ 4 సిలిండర్ ఇంజన్. మీకు యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ వస్తుంది, అంటే మీకు లోయెస్ట్ ఆర్పిఎం మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, ఇంజన్ మీద ఎక్కువ లోడ్ లేకుంటే 2 సిలిండర్స్ అనేది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతాయి అనమాట. అండ్ పవర్ కూడా చూసుకుంటే మీకు 147 BHP అండ్ 250 NMF టార్క్ అనమాట. సో ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసి నేను ఒకవేళ పవర్ ఎక్కువ ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా వీల్ అయితే స్లైడ్ అవుతుంది. సో చూసారా ఇంత లైక్ క్రిస్ప్ యాక్సలరేషన్ ఈ 1.5 డిఎస్జీలో వస్తుంది. బ్రేక్స్ కూడా చూడండి ఎంత తక్కువ టైంలో మీకు స్పీడ్ అని కంట్రోల్ చేసింది. అండ్ ఇంకోటి ESC కూడా ఆన్ అయింది దీనికి, అంటే ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్స్. ఫాస్ట్గా మనం డిసెలరేట్ చేస్తాం అనుకోండి మనకి 4 ఇండికేటర్స్ అనేది ఆన్ అయిపోయి వెనకాల వాళ్ళకి అలర్ట్ అనేది చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను టోటల్ మాన్యువల్ షిఫ్ట్స్ చేస్తాను. M1, M2, 3 అండ్ స్లో చేస్తాను. మీరు ఇంజన్ సౌండ్ వింటున్నారు కదా, దట్ ఈస్ లైక్ సూపర్బ్ అన్నమాట దీంట్లో. ఇక్కడ
కంప్లీట్లీ వాటర్ ఉంది. సో ఈ ఇందాక వాటర్ దగ్గర మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయా. సో ఈ కార్కి మీకు డిస్క్ బ్రేక్లో ఒక ఫంక్షన్ అనేది ఉంది, అదేంటంటే డిస్క్ బ్రేక్ వైపింగ్. సో ఇప్పుడు వచ్చిన ఈ ఫోక్స్ వ్యాగన్ కానీ స్కోడా ఏవైతే ఉన్నాయో ఎంక్యూబీ A0 ప్లాట్ఫామ్ అన్నీ కూడా మీకు డిస్క్ బ్రేక్ వైకింగ్ ఫంక్షన్ కూడా వస్తుంది అనమాట. సో అదేం చేస్తుందంటే మీరు వర్షం లేడుతున్నప్పుడు నార్మల్గా డిస్క్ మీద వాటర్ అనేది వచ్చేస్తుంది, వాటర్ వచ్చినప్పుడు మనకి బ్రేక్ అంత ఎఫెక్టివ్గా పడదు. సో అలాంటి టైంలో ఇది ఏం చేస్తుందంటే మనం వైపర్స్ ఆన్ చేసినప్పుడు లేకుండా మనం బ్రేక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ డిస్క్ బ్రేక్ అవుతుంటుందో అది ఆటోమేటిక్గా టికిల్ లాగా మీకు ప్రెస్ చేస్తూ ఉంటుంది అనమాట, వైపర్ వేసినప్పుడల్లా పనిచేస్తూ ఉంటుంది అది. సో దానివల్ల ఏమవుతుంది అంటే డిస్క్ అనేది ఎప్పుడు కూడా డ్రై అయ్యేటట్టు చూస్తుంది అనమాట. సో దాని మీద వాటర్ ఎక్కువ ఉండకుండా దానివల్ల మీకు వర్షంలో వెళ్తున్నా కూడా మీకు బ్రేకింగ్ అనేది ఎఫిషియెంట్గా వర్క్ అయితే జరుగుతుంది. అదొక స్పెషల్ టెక్నాలజీ, ఓన్లీ జర్మన్స్ లైక్ ఫోక్స్ వ్యాగన్ అండ్ స్కోడా ఇది మాత్రమే యూజ్ చేస్తుంది, వేరే బ్రాండ్స్లలో లేదు. బట్ ఈ కార్లో ఏంటంటే ఓన్లీ మీకు డిస్క్ బ్రేక్స్ అనేది ఫ్రంట్ మాత్రమే ఉన్నాయి, రియర్ మాత్రం డ్రమ్ అనేది ఇచ్చారు. సో యాక్సలరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం దిస్ ఇస్ లైక్ మోర్ ఫన్ టు డ్రైవ్. జస్ట్ గేర్స్ అనేది కొంచెం డౌన్ చేసి యాక్సలరేషన్ ఇవ్వగానే ముందుకి ఇట్లా పుల్ చేస్తుంది అనమాట మనకి. ఇప్పుడు చూడండి, విత్ ఇన్ నో టైం లైక్ 80 అనేది టచ్ అయిపోతుంది. సో టాప్ స్పీడ్స్ కూడా లైక్ మనం 160-170 అనేది మెయింటైన్ కూడా ఈజీగా లైక్ అక్కడ వరకు పుల్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు హైవేలో వెళ్తున్నారు, మీరు 120 మీద క్రూజ్ చేయాలనుకున్నారు, క్రూజ్ కంట్రోల్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకుంటే మీకు మైలేజ్ అనేది లిటిల్ బిట్ ఎక్కువ వస్తుంది. సో మైలేజ్ పరంగా చూసుకుంటే మీకు మ్యాక్సిమం లైక్ 14-15 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, లీస్ట్ మనకి 11. సో ఇది సిటీలో మీకు ట్రాఫిక్ని బట్టి వేరీ అవుతుంటుంది, హైవేలో మళ్ళీ వేరీ అవుతుంటుంది. సో మీకు 1 లీటర్ 1.5 లీటర్లో మీకు మ్యాక్స్ డిఫరెన్స్ ఒక 1-2 కిలోమీటర్స్ డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే 1 లీటర్ మీకు 3 సిలిండర్ ఇంజన్, కొంచెం కంప్రెషన్ ఎక్కువ ఉంటుంది. 4 సిలిండర్లో మీకు ఏసీటీ ఉంది కాబట్టి మీకు అక్కడ ఫ్యూయల్ అనేది లిటిల్ బిట్ కొంచెం సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నేను జస్ట్ లైట్ థ్రాటిల్ ఇచ్చాను, వీల్ అనేది స్లైడ్ అవుతుంది. సో ఇక్కడ ఆర్పిఎం ఒక్కసారి క్లైంబ్ అయ్యి ఒక్కసారి మళ్ళీ మనం థ్రాటిల్ వదిలేస్తాం కదా, వదిలేసినప్పుడు ఆ టర్బో సౌండ్ అనేది వస్తుంది, అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు. బట్ మాన్యువల్లో తీసుకున్నప్పుడు మాత్రం మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. సో వితౌట్ మ్యూజిక్ ఈ కార్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, మీరు కార్ సౌండ్స్ మీకు ఇష్టం ఉంటే మాత్రం. అండ్ తర్వాత ఈ కార్ లైక్ ఇప్పుడు ఇలాంటి రోడ్స్లలో ఇప్పుడు కొంచెం అన్ఈవెన్ సర్ఫేస్ ఇదంతా కూడా రోడ్స్ అన్నీ కూడా లైక్ స్ప్లిట్స్ ఇట్లా ఉంది, ఇలాంటి ప్లేస్లో సస్పెన్షన్ లిటిల్ బిట్ స్టిఫర్ సైడ్లో ఉంటుంది. మీకు లోపల కూర్చున్నప్పుడు కూడా మీకు తెలుస్తుంటుంది అనమాట ఆ సస్పెన్షన్ బయట ఎంత ఉందనేది, మొత్తం ఆ ఫీల్ అనేది లోపలికి వచ్చేస్తుంది. సో లిటిల్ బిట్ ఆన్ స్పోర్టీ సైడ్ ఉంది, కానీ స్పోర్టీ సైడ్ ఉండడం వల్ల ఏంటంటే మీకు హై స్పీడ్ స్టెబిలిటీ అనేది బాగుంటుంది. రోల్ ఓవర్స్ కానీ అలాంటివి మీకు ఇలాంటి సెడాన్స్లో మాత్రం ఏముండదు. మీరు కొంచెం స్పీడ్లో కూడా ప్యానిక్ సిచ్యువేషన్లో స్టీరింగ్ ఇటు ఇటు తిప్పినా కానీ కార్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో దీని ఫ్రంట్ సస్పెన్షన్లో మీకు ఒక స్టెబిలైజేషన్ బార్ కూడా యాడ్ చేశారన్నమాట, ఇది వేరే దీని కాంపిటీటర్స్ చూసుకుంటే అది లేదు. సో ఇట్లా చిన్న చిన్న ఏవైతే డ్రైవ్ చేయడానికి కావాల్సిన ఎలక్ట్రానిక్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో, సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ రోడ్ స్టెబిలిటీ ఆ డ్రైవింగ్ ఫన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, సో ఇట్స్ లైక్ కంప్లీట్ ఇట్లా స్లైడ్ అవ్వకుండా వెళ్ళింది, లైక్ దాట్స్ అమౌంట్ ఆఫ్ పవర్ ట్రాక్షన్ ఆఫ్ చేసుకుంటే. బట్ ఐ రికమెండ్ ట్రాక్షన్ ఆన్ చేసుకోండి, దీనికి పవర్ ఇవన్నీ కూడా కొంచెం ఎర్లీ స్టేజ్లోనే వస్తున్నాయి, డిలే కూడా ఏం లేదు బికాస్ ఆఫ్ దిస్ DHG గేర్ బాక్స్. నేను ఈ కార్ని డ్రైవ్ చేస్తున్నంత మట్టికి నేనైతే ఈ కార్ని చాలా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా ఒకసారి ఈ కార్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ వీడియో జస్ట్ మీకు ఒక యాక్సలరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా మీకు ఆ సౌండ్ వస్తుంది, యాక్సలరేషన్ షిఫ్ట్స్ ఎట్లా ఉన్నాయి అది చెప్పడం కోసమే ఈ వీడియో నేను చేశాను. సో ఫీచర్ గురించి కావాలనుకుంటే దీనికన్నా ముందు వీడియోలో మీకు దాని గురించి క్లియర్గా ఉంది, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అండ్ మీకు ఇన్ కేస్ బాగా స్పోర్టివ్ నేచర్తో కూడా కార్ కనిపించేలాగా ఉండాలనుకుంటే విజువల్ ఆస్థెటిక్స్ గురించి వీళ్ళు స్కోడా నుంచి మాంటే కార్లో ఎడిషన్ అని కూడా ఒకటి లాంచ్ అనేది చేశారు, దాని వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. సో మీరు కావాల్సి అది కూడా తీసుకోవచ్చు. అదైతే ఇంకా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఇప్పటి వరకు వర్టిస్ ఒకటే చాలా బాగుంది అని అనిపించింది లైక్ డిజైన్ లైక్ అవుటర్ లుక్స్లో. బట్ దీంట్లో వచ్చిన మాంటే కార్లో ఎడిషన్ లుక్స్ రియలీ గుడ్. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి, నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. దిస్ లైక్ మోర్ ఫన్ టు డ్రైవ్. అసలు జస్ట్ థ్రాటిల్ ఇవ్వగానే ఇట్లా ముందుకి లాగేస్తుంది అనమాట, ఇది మీరు ఒకసారి ఫీల్ అవ్వాలి. నేను చెప్తున్నాను
ఒకసారి డీలర్షిప్కి వెళ్ళి ఈ కార్ని టెస్ట్ డ్రైవ్ చేయండి. 1.5 లీటర్ టీఎస్ఐ డిఎస్జి గేర్ బాక్స్ టెస్ట్ రైడ్ చేయండి. మీ దగ్గర బడ్జెట్ కొంచెం తక్కువ ఉందనుకుంటే మీరు దీనికంటే తక్కువ లైక్ 680 కానీ ఎంటీ కానీ అదన్నా తీసుకోవచ్చు, లేకపోతే 1 లీటర్ కూడా తీసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే ఒక కార్ కొన్నప్పుడు మీకు ఆ డ్రైవ్ ఫీల్ కానీ ఆ పవర్ అవన్నీ రావాలనుకుంటే గో ఫర్ ద హై ఎండ్ మోడల్, టాప్ మోడల్ ఉంటుంది దానికి వెళ్ళండి. యూ విల్ బి అమేజ్డ్, మీకు ఎక్కడ కూడా లైక్ ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది మాత్రం ఉండదు దీంట్లో. సో యా, ఓవరాల్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్మాల్ డ్రైవ్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. సీ అదర్ వీడియో. అంటే దెన్ బాయ్. దిస్ ఈజ్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.